తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. జాతీయ నేతల కనుసన్నల్లో ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతమైంది. జాతీయ నేతలైన అమిత్ షా, నడ్డా కలిసి పూర్తిగా తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. నెలకు రెండుసార్లు తెలంగాణలో అమిత్ షా పర్యటించేలా వ్యూహాలు రచిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బీజేపీలో చేరికలపై వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లకు గాలం వేస్తున్నారు. బీజేపీలో చేరికల్ని ప్రోత్సహించేందుకు ఆ పార్టీకి చెందిన జాతీయ నేత నేరుగా రంగంలోకి దిగారు. ఇతర పార్టీల నేతలకు డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ద్వితీయ స్థాయి నేతలతోనూ ఫోన్లో మాట్లాడుతూ పార్టీలో చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 18న అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో ఖమ్మంలో సభ నిర్వహించనున్న పొంగులేటి దానికి అమిత్ షాను పిలిచే అవకాశం ఉంది. ఆయన సమక్షంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. రెడ్డికి దేహంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, రాధిక, బీజేపీ రాబోయే 3-4 నెలల్లో తన కార్యాచరణను మరింత వేగవంతం చేసేందుకు అడుగులు వేస్తుంది. ప్రధానంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వాలు రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతంగా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా సంస్థాగతంగా పార్టీ బలోపేతమైనప్పుడే పార్టీ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడతాయంటూ ముందు నుంచి భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం సునీల్ బన్సాల్ను ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా వేసింది. సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో పార్టీని ఏ విధంగా గెలిపించుకురావాలి అన్న దానిపైన ఆయన పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే యూపీ లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రెండోసారి బీజేపీని తీసుకురావడంలో సునీల్ బన్సాల్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అదే తరహా పాత్రను తెలంగాణలో కూడా పోషించేందుకు ఆయన ఇక్కడికి పంపించారంటూ కూడా రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతుంది. అదే క్రమంలో ఆయన గత 10 రోజుల క్రితం శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. విస్తారకుల శిక్షణా శిబిరం సందర్భంగా చతుర్ముఖ వ్యూహంతో రాష్ట్రంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే విస్తారకులతో పాటు పాలకులు ప్రభారీలో ఇన్ఛార్జ్ల పేరుతో 4 చతుర్ముఖ వ్యూహంతో నియోజకవర్గాల్లో తమ ప్రాధాన్యత పెంచుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పార్టీకి బూత్ లెవెల్లో కేడర్ను సిద్ధం చేసే పనిని కూడా పాలకులకు అప్పజెప్పారు. ఈ బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా ఒక్కొక్క బూత్ కమిటీలో 22 మెంబర్స్ ఉంటారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34,600 బూత్ కమిటీలను ఫుల్ఫిల్ చేసే వారే నేరుగా పార్టీ కార్యకర్తలే 7,50,000 మంది వరకు తయారవుతారు. కాబట్టి వారి నుంచి పార్టీని మరింత విస్తృతపరిచేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ పండుగ తర్వాత చేరికల అంశాన్ని కూడా సీరియస్గా తీసుకుంది బీజేపీ జాతీయ నాయకత్వం. చేరికలపైన ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే బీజేపీ అగ్రనే నేతలు రాష్ట్రంలో ఉన్న కొంతమంది నేతలతో పాటు కింది స్థాయి కేడర్లు కూడా టచ్లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సుమారు 1,000 మందిని ప్రభావితం చేయగల నేత ఎవరైనా ఉంటే వారికి జాతీయ స్థాయి నుంచి కూడా ఫోన్లు వస్తున్నట్టుగా తెలుస్తుంది. వారిని నేరుగా సంప్రదిస్తూ బీజేపీ పార్టీలో చేరండి, భవిష్యత్తులో ఎలా ఉంటుందో అంటూ వారికి ఖచ్చితంగా సమాచారం అయితే ఇస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణ అభివృద్ధిలో కూడా బీజేపీ ముందు వరుసలో ఉంచేలా చేస్తుంది, కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలన్నా, రాష్ట్ర పురోగతి సాధించాలన్నా బీజేపీతోనే సాధ్యమన్న ఇంప్రెషన్ వారికి ఇస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉంటూ వస్తుంది. ఈ నెల 18వ తారీఖు అంటే సంక్రాంతి తర్వాత ఆయన పార్టీ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ తర్వాత ఖమ్మం జిల్లా పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకునే విధంగా బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం ఖమ్మంలో ఉన్న నేతలతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒక్క పార్టీ అని కాకుండా అన్ని పార్టీల్లో, అన్ని నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా మైక్రో లెవెల్కి వెళ్ళి పార్టీని ఏ విధంగా పార్టీలోకి చేరికలను ఆహ్వానించాలి, పార్టీని బలోపేతం చేయాలన్న దానిపైన కూడా పక్క ప్రణాళిక ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అయిన తర్వాత పార్టీకి ఒక ఇమేజ్ వస్తుంది ఖచ్చితంగా. తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, చేరికల్లో వివిధ ప్రాంతాల్లో ఏ అధికార పార్టీ బీఆర్ఎస్లో కానీ లేదంటే కాంగ్రెస్లో కానీ ఇతర పార్టీలు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, సెకండ్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో
వారందరిని తమ పార్టీలోకి తీసుకునే విధంగా అడుగులు వేయాలంటూ బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇందుకు అనుగుణంగానే వేగంగా అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం లక్ష్యం. మరోవైపు పార్లమెంటు ప్రవాస యోజన పేరుతో బీజేపీ ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రారంభించింది. కేంద్ర మంత్రులు లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చి అసెంబ్లీలో తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు విరిచడమే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న హామీలను ఏ విధంగా కేసీఆర్ తుంగలతోక్కాడు, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు వివరాలను కూడా కేంద్ర మంత్రులతో నేరుగా ప్రజలకు చెప్పిస్తున్నామంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. దీని ద్వారా కూడా ప్రజలు తమ వైపు తిప్పుకునే ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వాలు ఉన్నాయి. మరోవైపు ప్రజాగోసా బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తుంది. మరో ఈ జనవరి 31లోపే సంస్థాగతంగా పార్టీని పూర్తి స్థాయిలో కమిటీలు వేయడం, పార్టీ పూర్తి స్థాయిలో కార్యకర్తలను తయారు చేసుకున్న తర్వాత ఫిబ్రవరి 1 నుంచి లేదంటే 5th నుంచి బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు కూడా అంటే 10,000 సభలు నిర్వహించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ప్లాన్ చేసింది. రోజుకు 600 సభలు ఏర్పాటు చేయాలని, కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే జాతీయ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని 15 రోజులుగా పూర్తి చేయడం ద్వారా గ్రామీణ స్థాయిలో కూడా పార్టీ పట్టు పెరుగుతుంది. ఆ తర్వాత బైక్ ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించి నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ప్రజలను తమ పార్టీ వైపు తిప్పుకోవడంతో పాటు జాతీయ బీజేపీ అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా ఉంటుంది, ఏ తీరులో రాష్ట్ర అభివృద్ధి కానీ ఇక్కడ పాలన కానీ గాడిలో పెడతామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల ఖచ్చితంగా పార్టీ బలోపేతంతో పాటు చేరికలకు ఊతం ఇవ్వడం, తర్వాత అధికారం వైపు అడుగులు వేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపున పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.